హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ హాత్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీలా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే పక్కనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఆల్ అన్ యాప్షన్ ట్యాప్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి టుడే చామగడ్డలు అండ్ చిన్న రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా చామగడ్డల్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసి అండ్ తర్వాత రొయ్యల్లో ఆనియన్ అండ్ కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అండ్ తర్వాత ఒక టమోటా అండ్ ఒక ఆనియన్ ఒక టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి అండ్ ఒక త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ కలుపుకోవాలి మనం తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది అది నేను వేసేది వచ్చి చాలా చిన్నది సో మీరు కొంచెం పెద్దదైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి సరిపోతుంది ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలి అండ్ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మసాలాని మొత్తం బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మసాలా ఉడికిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చామగడ్డలను కూడా వేసేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే చామగడ్డల్ని యాడ్ చేసేసాను బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఉడికితేనే మసాలాలు మొత్తం చామగడ్డలకి తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కర్రీ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచితే మనకి ఆ మసాలాల్లో ఉన్న ఫ్రాగ్రెన్స్ మొత్తం చామగడ్డలకి అండ్ రొయ్యలకి పట్టి కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఫైనల్లీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి చూసారు కదా అలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ చాల్ ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే మన కర్రీ అనేది టేస్ట్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చపాతి ఆర్ రైస్లోకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్